ఆల్ ఇండియా దివ్యాంగుల సమస్యల పోరాట సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం ఒంగోలు లింగం మల్లయ్య భవన్లో ఎన్ దత్తాత్రేయ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకుంటే బాగుంటుందని కోరారు. గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వం చేయడం లేదని అన్నారు. సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కె అంకయ్య మాట్లాడుతూ దివ్యాంగులను గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దివ్యాంగులకు ఇంటి నివేశన స్థలాలు, అంత్యోదయ కార్డులు, సదరం సర్టిఫికేట్స్, మోటారు వాహనాల వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు ఈ ఓబులేష్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, రాష్ట్ర ఉప కార్యదర్శి పి సునీత, సహాయ కార్యదర్శి ఎన్ ప్రవీణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు గంగారావు, నాగేశ్వరరావు, నాని పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కమిటీ లేని కారణం చేత ఈరోజు ఏర్పాటు చేశాం. ఇక్కడ అధ్యక్ష కమిటీగా ఏర్పాటు చేసి అనేక మందికి అనేక విషయాలు తెలియజేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో మన దివ్యాంగులకు అనేక సమస్యలు ఉన్నవి, ఆ సమస్యలు పరిష్కరించబడటం లేదు. గత ప్రభుత్వ కాలంలో కూడా మా దివ్యాంగులను ఎంతో నిర్లక్ష్యంగా చూశారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు మాకు కనిపించడం లేదు. మేము ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి ఇంటి నివేశ స్థలాల విషయంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 2016లో కొత్తగా నూతన చట్టం ఏర్పాటు చేసిన ఆ 2016 చట్టాన్ని కూడా ఎలాంటి విధమైన అమలు చేయకుండా ఎన్నో విధాలుగా మమ్మల్ని విమర్శకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఈరోజు ఇక్కడ చర్చించుకున్నాం. మేము అడిగే కొన్ని విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేకమైన తప్పిదాలు ఈ కొత్త గవర్నమెంట్ చేయకూడదని మేము భావిస్తున్నాం. అనేక మందికి ఎన్నో ఆశలు పెట్టారు, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు తప్ప ఏ ప్రభుత్వం కూడా వికలాంగులకు సరైనటువంటి మార్గం చూపించట్లేదు. ఆ భావన యొక్క ఈ గవర్నమెంట్ లో కూడా ఉండకూడదనే భావనతో ఈ రోజు మేము ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే మాకు ఇంటి నివేశ స్థలాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మించాలి. అదే కాక మోటార్ వాహనాలు ఖర్చులు పెట్టాం, అవి శాంక్షన్ లిస్ట్ లో ఉన్నాయి, కొందరికి ఇచ్చారు. మరి ఆ పథకాన్ని ఎందుకు మా యొక్క ముందుకు తీసుకురావట్లేదు, అర్థం కావట్లేదు. అవి కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదే కాదు, అనేక సదరం సర్టిఫికేట్లు పెండింగ్స్ లో ఉన్నవి. ఎన్ని పెండింగ్స్ లో ఉన్నాయి అంటే చెప్పలేనని పెండింగ్స్ లో ఉన్నవి. అయినా కానీ వాటి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. అదే కాక ఆ సదరం సర్టిఫికేట్స్ వచ్చిన వారు ఎన్నో తప్పిదాలు ఉన్నాయి, వాటిలో చాలా తప్పులు ఉన్నాయి. మరి ఆ తప్పులను ఎలా కవర్ చేసుకుంటారో అర్థం కావట్లేదు. అవి ఏం చేసుకోవాలి అర్థం కాక కొన్ని ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అవి ఎంతో ఎంచుకుపాట్లు వాళ్ళు ఎంత తీసుకొచ్చిన విధానాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉండకూడదనే భావంతో ఈ రోజు చీడాల ప్రాంతం నుండి అనేక ప్రాంతాల నుంచి రాష్ట్ర కమిటీ వారు కూడా విచ్చేసి ఈ యొక్క ఒంగోలు ప్రాంతంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి ఈ సభలో అనేక విషయాలను తెలియజేసుకున్నాం. అందువల్ల మీకు తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం వారికి మా సమస్యలు పరిష్కరించే మార్గంగా వెళ్ళాలని ఈ యొక్క మంత్రివర్గం కానీ ఈ యొక్క అధికార శాఖ కానీ ఇంతవరకు మాకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయలేదు. ఎందుకు ఏర్పాటు చేయలేదు అర్థం కావట్లేదు. చైర్మన్ అన్నామంటే మా సమస్యలు తెలియజేసుకుంటాం. మేము అనేక మంది మంత్రులు కలుస్తున్నాం. అదే కాక త్వరలో మేము ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాం. ఆ విధంగా మాకు ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. అన్ని సంఘాలు ఏర్పాటు చేశారు, ప్రజా సంఘాలలో ఉన్నటువంటి అందరూ ఏర్పాటు చేశారు, అనేక విషయాలు తెలియజేశారు. కానీ మా దివ్యాంగ సంఘ సభ్యులు కానీ సంఘంలో నాయకులు కానీ ఎవరు కూడా ప్రభుత్వం పిలవలేదు. ఎందుకని మా పైన చదువు పెట్టలేదు, మాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఉండకూడదని మేము భావిస్తున్నాం. ఈ గవర్నమెంట్ అలా మాకు న్యాయం చేసిందని, త్వరలో ఇళ్ల స్థలాలైనా మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ఉందని గవర్నమెంట్ ఉండదని మేము ఆశపడుతున్నాం. ఆ విధంగా ఉండాలని ఇక్కడ చైర్మన్ మాకు వెంటనే నియమించాలని, నియమించుకుంటుంటే మా సమస్యలు పేరుకుపోతాయి తప్ప మాకు పరిష్కార మార్గం కనిపించట్లేదు. మాకు ఏది చేయట్లేదని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వారు మా విషయంలో దృష్టించి అనేక మంది సమస్యలతో మా మమ్మలను ముందుకు తీసుకొని వెళ్ళి మా దివ్యాంగులకు పథకాలను మాకు వర్తింపజేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయకుండా ఉంటే మేము అనేక మంది ఇప్పటికే కొన్ని అర్జీలు ఇచ్చాం, అది సమస్యలకు పరిష్కారం రాలేదు. ఇక పరిష్కారం రాకుంటే ముందు మేము చర్యలు తీసుకుంటాం. ఏంటంటే గ్రహ దీక్షలు ఎలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్నా చేయడం